నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత సైన్యానికి ఆయుధాల కొరత లేకుండా చూస్తున్నారు. సైనికుల దగ్గర ఒకప్పుడు ఇన్సాస్ రైఫిళ్లు ఉండేవి. వీటిని భారత ప్రభుత్వం మెల్లమెల్లగా తొలగిస్తూ AK-203 రైఫిళ్లను రీప్లేస్ చేసింది. అయితే ఒకప్పటి ఇన్సాస్ రైఫిళ్లను ప్రభుత్వం ఎందుకు రీప్లేస్ చేసినట్టు? వీటితో పాకిస్తాన్ చైనాల్ని ఎదుర్కోలేమా? AK-203 శక్తి ఎంత? వీటికి దీటుగా చైనా వాడే తుపాకులేంటి అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ముందు నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తూ జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. 2022 జనవరి 25న మొదటి బ్యాచ్లో భాగంగా 70,000 AK-203 రైఫిళ్లను భారత ప్రభుత్వం సైనికులకు అందజేసింది. ఆ తరువాత విడతల వారీగా సైనికులకు తుపాకులను అందజేస్తూ వచ్చింది. ఇదే సంవత్సరం మే నెలలో ITBP జవాన్లకు ఈ రైఫిళ్లను అందజేయడానికి చర్చలు జరిగాయి. ఈ తుపాకులు రష్యా టెక్నాలజీతో తయారు చేసిన ఉత్పత్తి మాత్రం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్తోనే తయారు చేస్తున్నారు. యూపీలోని రాయ్బరేలీలో వీటి తయారీ జరుగుతోంది. దేశ రక్షణ శాఖ ఈ తుపాకుల్ని యుద్ధ ప్రాతిపదికన తయారు చేయించి సైన్యానికి అందజేస్తోంది. దీంతో ఇప్పటివరకు సైనికుల చేతిలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఈ AK-203లు భర్తీ చేస్తున్నాయి. అయితే ఇన్సాస్ రైఫిళ్లను సైనికుల నుంచి CRPF పోలీసులకు, అంతర్గత భద్రతా అధికారులకు బదిలీ చేశారు. దేశంలో జరిగే అల్లర్లలో ఈ పాత తరం తుపాకుల్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇన్సాస్ రైఫిళ్ల నుంచి AK-203కు ఎందుకు మారాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి ప్రధాన ప్రత్యర్థి దేశాలు చైనా, పాకిస్తాన్. ఈ రెండు దేశాల సరిహద్దుల దగ్గర సైన్యం నిరంతరంగా భద్రతను నిర్వర్తిస్తోంది. అనుక్షణం గస్తీ కాస్తూ దేశాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తరచూ సీజ్ ఫైర్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఉంటోంది. ఉన్నట్టుండి సరిహద్దుల దగ్గర కాల్పులు జరిపి భారత సైన్యానికి పెనుముప్పుగా మారుతోంది. ఇక ఉగ్రవాదులైతే సరిహద్దులు దాటడానికి చేసే ప్రయత్నాల్ని ఎల్లప్పుడూ అడ్డుకోవాలి. ముఖ్యంగా కాశ్మీర్ లోయ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఉగ్రవాదుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుకే వీరిని ఎదుర్కోవాలంటే అంతే ధీటైన ఆయుధాలు ఉండాలి. అయితే ఇప్పటివరకు భారత సైన్యం దగ్గర ఇన్సాస్ తుపాకులు మాత్రమే ఉండేవి. వీటిని 1998లో మొదటిసారిగా భారత సైన్యానికి అందించారు. ఈ తుపాకుల్ని SLR అనే పాతకాలం తుపాకుల్ని మోడిఫై చేసి తయారు చేశారు. అయితే ఇవి అప్పటి కాలంలో సరిపోయాయి. వీటిని కార్గిల్ వార్లోనూ, నేపాలీ సివిల్ వార్లోనూ నక్సల్స్ తీవ్రవాదాన్ని అణిచివేయడానికి భారత సైన్యం ఉపయోగించి విజయాలు సాధించింది. అయితే 2010 తర్వాత ఆయుధాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటికే ఉగ్రవాదులు AK-47లను వాడటం మొదలుపెట్టారు. దీంతో ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడానికి ఇన్సాస్ తుపాకులు అంతగా ఉపయోగపడేవి కావు. ఇవి ఆటోమేటెడ్ తుపాకులే అయినా కూడా AK-47 అంతటి శక్తితో పోరాడలేని పరిస్థితుల్లో ఉండేవి. దీంతో ఉగ్రవాదులు ఎదురైనప్పుడు వారితో పోరాటం చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి వచ్చేది. దీంతోపాటు భారత్కు మరో ప్రత్యర్థి దేశమైన చైనా 2019 నుంచి QBZ-191 తుపాకులను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఈ తుపాకులు ఇన్సాస్ తుపాకుల కంటే ఎంతో శక్తివంతమైనవి. అంతేకాదు, ఇవి AK-47 కంటే ఎంతో అత్యాధునికమైనవి. కాబట్టి వీటిని ఎదిరించాలంటే ఇన్సాస్ తుపాకులతో పోరాడడం చాలా ఇబ్బందని మోదీ ప్రభుత్వం గుర్తించింది. అందుకే భారత సైన్యానికి అత్యాధునిక తుపాకులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా చైనా QBZ-191 తుపాకులకు ధీటుగా ఉండే తుపాకులను భారత సైన్యం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రష్యా టెక్నాలజీతో తయారు చేసిన AK-203 తుపాకులైతే వీటికి ధీటుగా పనిచేయగలవని భారత సైన్యం భావించింది. ఒక్కసారి ఈ రెండు తుపాకులను పరిశీలిస్తే గనక AK-203లో 7.62 mm బుల్లెట్లను ఉపయోగిస్తే QBZ-191లో 5.8 mm బుల్లెట్లను వాడతారు. ఈ రెండు తుపాకుల ఫైరింగ్ రేంజ్ కనుక మనం చూస్తే సరిసమానంగా 400 మీటర్ల వరకు టార్గెట్ను నాశనం చేయగలవు. అయితే భారత్ ఉపయోగించే AK-203 రైఫిళ్లలో చిన్న సర్దుబాట్లతో ఫైరింగ్ రేంజ్ను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండు తుపాకుల్లో కూడా బుల్లెట్ల మ్యాగజీన్ సరిగ్గా 30 బుల్లెట్లు పట్టేలా ఉంటుంది. అవసరాన్ని బట్టి వీటిని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే బుల్లెట్ల ఫైరింగ్ స్పీడ్లో మాత్రం చైనా QBZ-191 కాస్త ఎక్కువగా, నిమిషానికి 750 రౌండ్ను పేల్చగలిగితే భారత AK-203లో మాత్రం నిమిషానికి 700 బుల్లెట్లు ఫైరింగ్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అయితే ఈ వ్యత్యాసం పెద్దగా ప్రభావం చూపించలేదని రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ వివరాలను బట్టి చూస్తే
చైనా వాడుతున్న QBZ-191కు దీటైన జవాబు చెప్పగలదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇక చైనా తుపాకులకు ఎదురొడ్డి పోరాడే AK-203 తుపాకులకు పాకిస్తాన్ వాడుతున్న AK-47 తుపాకులు పెద్ద సమస్యేమీ కాదని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు వాడుతున్నవి అత్యాధునిక టెక్నాలజీవి కావడంతో ఉగ్రవాద దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.